తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో జైలు నుంచి బయటకు రావాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు వారి నివాసంలో చేపట్టనున్న నవచండి యాగం మంగళవారంతో ముగిసింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో జైలు నుంచి బయటకు రావాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు వారి నివాసంలో చేపడుతున్న నవచండి యాగం పూర్ణాహృతితో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంతో ఉండి 2024లో జరగనున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలని ఏకైక సంకల్పంతో నవచండి యాగం నిర్వహించడం జరిగిందని అన్నారు. అమ్మవారి ఆకాంక్షతో చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరారు. ఈ సందర్భంగా నవచండి యాగం కార్యక్రమానికి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలి వచ్చారు. ఇవాళ మా స్వగృహంలో నవచండి హోమం గత 9 రోజుల నుండి మా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసిన సందర్భంగా మా గృహంలో నవచండి హోమం తలపెట్టి ఆయన ఆరోగ్యం ఐశ్వర్యం అధికారం చేపట్టాలని మరోమారి 2024వ సంవత్సరం ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్న ఏకైక సంకల్పంతో మా గృహంలో ఈ నవచండి కార్యక్రమాన్ని చేపట్టి ఇవాళ 9వ రోజు అంటే ఆఖరి రోజు ఆఖరి నవచండి యోగంలో చండి ఈరోజు యాగం జరిగింది. సో ఆయన ఆరోగ్యంతో తిరిగి వచ్చి ప్రజలందరినీ సురక్షితంగా కాపాడతాడని భావిస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ